దాని ముక్కుని కాపాడుకోవడానికి మనందరం ఇక్కడికి వచ్చాం. అక్కడ ఎవరినో తిట్టడం, ఆయన్ని తిట్టడం, ఈయన తిట్టడం మనకి సమస్యకు పరిష్కారం కాదు. అందరూ మీరు అందరూ గమనించండి. అందరూ కూడా వీళ్ళు ఎవరి కాలు హీరోలు అవుదాం ఇక్కడ మాట్లాడటం కాదు. మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి. మనందరం ఒకటే లక్ష్యం, ఒకటే ధ్యేయం. మన స్టీల్ ప్లాంట్ కాపాడాలి, దాని కూడా పోరాటం చేయాలి. ఇవాళ చెప్పారు శైలజనాథ్ గారు, ఆయన ఏంటన్నా గౌరవం. కానీ ఆయన ఒకటే అన్నారు, ఏంటి పాదయాత్ర చేస్తే మీకు వచ్చేస్తుందా స్టీల్ ప్లాంట్ అని. తప్పు శైలజనాథ్ గారు, మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, నడుస్తాం, పోరాటం చేస్తాం, రోడ్ల మీద పడుకుంటాం, సాధిస్తాం, ఢిల్లీకి వినిపిస్తాం. ఎందుకు మమ్మల్ని అడుగుంటారు మీరు? మీరేం చేశారో చెప్పండి. ఈ 20 రోజులుగా పార్లమెంట్ లోనే మాట్లాడాను, పార్లమెంట్ లో ఉత్తరాలు ఇచ్చాం. మీ కాంగ్రెస్ పార్టీ 100 మంది ఎంపీలు ఉన్నారు, ఏ ఒక్కరైనా దీనికోసం మాట్లాడాలని అడుగుతాను నేను. ఎందుకు మాట్లాడలేదు? పంజాబ్ హర్యానా రైతుల కోసం మాట్లాడుతున్నారు, వారం రోజులు సభ జరగనివ్వలేదు అసలు. దీనికోసం ఒక్కళ్ళైనా ప్రశ్న అడుగుంటే నాకు చెప్పండి, ఒక ఉత్తరమైన ఇచ్చారని అడగండి. మీ ఎవరో రాహుల్ గాంధీ ఓటేస్తే స్టీల్ ప్లాంట్ కాపాడతారంట. రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విడదీశారు మీరు, 2 ముక్కలుగా విడదీశారు. ఎప్పుడు భారతదేశం పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు మర్చిపోలేని తప్పు పని మీరు చేశారు. ఇవాళ మీరు వచ్చి ఇక్కడ ఓట్లు అడగడానికి వచ్చారా మీరు? శైలజనాథ్ గారు కాపాడండి, మా ఫ్యాక్టరీ కోసం మాట్లాడండి పార్లమెంట్ లో. మాకంటే ఎక్కువ బలం ఉంది మీకు. మేము 25 మంది ఎంపీలు ఉంటే మీరు 100 మంది పైచిరికి ఎంపీలు ఉన్నారు. మాకాయండి, తప్పది తప్పది తప్పది. మేము కష్టపడుతున్నాం. ఇవాళ వచ్చారు మీరు, రేపు మార్నింగ్ వెళ్ళిపోతారు. సార్ దయచేసి అందరూ సైలెంట్ కొనండి, సైలెంట్ కొనండి. ఇవాళ ఇవాళ వచ్చారు ఆయన, రేపు మార్నింగ్ అనంతపురం వెళ్ళిపోతారు. 24 గంటలు కష్టపడేది ఎవరు, బాధపడేది ఎవరు, ఇక్కడ పడుకునేది ఎవరు, ఇక్కడ ఉండేది ఎవరు? మనం నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఇక్కడ వేదిక కాదు, మన రాజకీయాలు మాట్లాడటానికి వేదిక కాదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.